హాయ్, నమస్తే అండి. వెల్కమ్ టు సుకుమారి వీడియోస్. నా వెయిట్ లాస్ జర్నీ మొదలెట్టి ఒక 22 డేస్ అయింది. డైలీ ఒక రొటీన్ సెట్ చేసుకొని ఆ రొటీన్ ప్రకారం కొనసాగుతూ ఉంది. ఎక్కువగా వాటర్ ఒకటి ఎక్కువ తీసుకుంటున్నాను వెయిట్ లాస్ జర్నీ మొదలెట్టిన దగ్గర నుంచి. అంతకుముందు కూడా తీసుకునేదాన్ని కానీ ప్రాపర్గా తీసుకునేదాన్ని కాదు. ఇప్పుడు మాత్రం చాలా చక్కగా రోజుకి 3 లీటర్స్ కంపల్సరీ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ తీసుకోవటం కూడా మన హెల్త్కి చాలా బెనిఫిట్ చేస్తుంది అనమాట, తెలియకుండానే. చాలా బాగుంది, బాడీ కూడా చాలా తేలిగ్గా అవుతుంది. వాకింగ్ చేస్తున్నాను. ముందు కూడా నేను ప్రాపర్గానే ఫుడ్ తీసుకునేదాన్ని అని అనుకునేదాన్ని, కానీ కొన్ని కొన్ని మాత్రం కొన్ని నెగ్లెక్ట్ చేసేదాన్ని అనమాట, నాకు తెలియకుండా, అవగాహన లేకుండా. ఇప్పుడు ఏంటంటే మనం అక్కడ వెల్నెస్ సెంటర్కి వెళ్ళటం వలన వాళ్ళు చక్కగా ఫుడ్ మీద ఒక అవగాహన కల్పిస్తారు అనమాట. మనకు లంచ్ తీసుకునేటప్పుడు ఆ లంచ్లో మనకు బాడీకి కావాల్సిన పోషకాలు ఏవో చెప్తూ కూడా ఎలా తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని నేను లంచ్ తయారు చేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుంది, బాడీకి చాలా తేలిగ్గా ఉంటుంది. లంచ్ కనుక హెవీగా తీసుకుంటే ఈవినింగ్ ఫ్రూట్స్ తో సరిపెట్టేస్తున్నాను. లంచ్ కనుక కొంచెం తేలికపాటి డైట్ తీసుకుంటే కనుక ఈవినింగ్ చపాతి కర్రీ అలా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ప్రస్తుతానికి అలా కొనసాగుతూ ఉంది నా డైట్. అయితే ఈ రోజు లంచ్ మెనూ ఏంటో చూసేద్దాము. ఈ రోజు నేను లంచ్ కోసం తయారు చేసుకున్న డిషెస్ అనమాట ఇవి. కర్బూజ ఫ్రూట్స్ తీసుకున్నాను, అలాగే 2 బ్రెడ్ స్లైసెస్ ఎగ్తో ఆమ్లెట్ లాగా చేసుకొని కాల్చుకున్నాను అనమాట. కొంచెం కేరా ముక్కలు ఒక 4-5, ఇదేమో కాకరకాయ ఫ్రై చేసుకున్నాను, వితౌట్ ఆయిల్ కాకరకాయ ఫ్రై చేశాను. తర్వాత ఒక కప్పు పెరుగు, ఇవన్నీ ఈరోజు నా లంచ్లోకి తీసుకున్నాను అనమాట ఇవి. అయితే ముందు కాకరకాయ ఫ్రై ఎలా చేశానో చూద్దాము. కాకరకాయలని ఇలా రౌండ్గా స్లైసెస్ లాగా చేసుకొని దాంట్లోకి ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేశాను. ఓన్లీ 2 స్పూన్స్ మాత్రమేనండి. దాంట్లోకి టేస్ట్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఉప్పును ఆయిలు ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకొని, నేను ఇది ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్ బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్లోకి ముక్కలను యాడ్ చేసేసి ఒక 200 సెంటిగ్రేడ్లో ఒక 10 నిమిషాలు పెడితే మనకు ముక్కలు హాఫ్ బాయిల్ అయిపోతాయి అనమాట. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారానికి కొద్దిగా కారం యాడ్ చేసుకొని మరలా అదే స్పూన్తో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ ఆయిల్ యాడ్ చేయొద్దు, ఇక ఈ ఆయిల్ సరిపోతుంది అనమాట. ఈ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒక కారము ఆయిల్ మళ్ళీ బాగా కలిపేసుకొని మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో ఒక 10 నిమిషాలు పెట్టేస్తే మనకి కరకరలాడే ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా అయిపోయిన ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నేను ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది తినటానికి, ఉత్తగా ముక్కలు తినటానికి బాగుంటుంది కదా అని ఓన్లీ నువ్వుల పొడి యాడ్ చేశాను. అలా నువ్వుల పొడి యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. డిష్ రెడీ అయిపోయినట్లే, ఇంకా ఈజీగా తినేసేయచ్చు అన్నట్టు. ఇప్పుడు మన కాకరకాయ ముక్కల్ని చేదు కూడా ఉండదు. తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేశానో చూద్దాము. బ్రెడ్ ఆమ్లెట్ కోసము బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. అలాగే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే సాల్ట్, కొంచెం కారం, తర్వాత కారంతో పాటు కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని అన్ని మిశ్రమాన్ని బాగా కలిపేసుకోండి. తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని తీసుకొని ఆ ఎగ్స్ను కూడా ఆ మిశ్రమానికి యాడ్ చేసేసి ఎగ్ కూడా బాగా కలిసేంత వరకు బాగా బీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని పాన్ మీద ఆయిల్ జస్ట్ బ్రష్తో కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి చాలు, ఎక్కువ ఆయిల్ యూజ్ చేయొద్దు. నాన్ స్టిక్ పానే కాబట్టి మనకి ఆ ఎక్కువ ఆయిల్ యాడ్ చేయకుండా కూడా వచ్చేస్తుంది. అలా పాన్ తీసుకొని మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని మనం కలుపుకున్న మిశ్రమంలో బ్రెడ్ ఇలా ముంచి నేను చూపించినట్లుగా అలా పైకి కిందకే 2 సార్లు ముంచి అది పాన్ మీద పెట్టుకోండి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లో టు మీడియంలో ఉంచుకొని బ్రెడ్ స్లైసెస్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ నిదానంగా కాల్చుకోండి. మనకి అవసరం అనుకుంటే మధ్యలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి, ఎక్కువ ఆయిల్ యాడ్ చేయొద్దు. జస్ట్ స్పూన్తో డ్రాప్స్ లాగా వేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనం డైట్ కోసం చేసుకుంటున్నాం కదా, ఎక్కువ ఆయిల్ యాడ్ చేయకుండా కొంచెం తక్కువ ఆయిల్తోనే చేసుకుంటే మంచిది కదా. అదే ఇంకా పిల్లలకి వాళ్ళకి చేసి పెట్టాలంటే కనుక ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. చూసారు కదా నా లంచ్ మెను, నచ్చిందా మీకు? ఎందుకంటే ఎక్కువ ఆయిల్ యాడ్ చేయకుండా కాకరకాయ ఫ్రై ఎయిర్ ఫ్రైయర్లో చేశాను అనమాట. మనకి ఫ్రైలు అవి కూడా తినాలనే క్రేవింగ్ అయితే ఉంటుంది కదా, రోజు 1 కూరలు తినాలంటే మాత్రం మనకు మళ్ళీ మనం చేసి డైట్ మీద మన విరక్తి వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా నేను తక్కువ ఆయిల్ యూజ్ చేసుకొని తీసుకుంటున్నాను అనమాట. ఎయిర్ ఫ్రైయర్ కానీ ఓవెన్ కానీ ఉంటే కనుక మనం ఫ్రైలు కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు.
అదే మనం మామూలుగా స్టవ్ మీద కళాయిలో వేసి చేయాలంటే కనుక ఆయిల్ ఎక్కువ యాడ్ చేయాలి కదా. ఇంక ఎలా అయితే కొంచెం తక్కువ ఆయిల్తో నేను ఫ్రైలు కూడా తీసుకుంటున్నాను అనమాట. అలాగే ఈరోజు రైస్ బదులు బ్రెడ్ తీసుకున్నాను. ఇంకొక కర్రీ బదులు ఎగ్స్ యాడ్ చేసా కదా, ఎలా అయిపోయింది అనమాట సఫిషియంట్ గా. ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాను. కరడు కంపల్సరీ డైలీ కరడు యాడ్ చేసుకోవాలని చెప్తున్నారు, అందుకే కరడు కానీ అలాగే ఆ కరడుతో మజ్జిగ కానీ లేకపోతే సలాడ్ లాగా కానీ కరడు మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకుంటున్నాను అనమాట డైట్ లో. అలాగే ఈవినింగ్ కూడా మజ్జిగ కానీ కరడు కానీ తీసుకుంటున్నాము. బాగుంది ఈ ప్రాసెస్ లో, అలా ప్లాన్ చేసేసుకుంటే ఈజీగానే చేసేయచ్చు. మరి డైటింగ్ అంత కష్టమేమి అనిపించలేదు అనమాట. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను ప్రస్తుతానికి ఈ డైట్ ప్రాసెస్ కానీ నా వెయిట్ లాస్ జర్నీ కానీ. నేను వీడియో చూపించిన రోజే ఇలా తీసుకుంటున్నారేమో అని అనుకుంటున్నారేమో, కానీ నేను డైలీ ఇదే సెట్ చేసుకొని తింటున్నాను. కాకపోతే ఒక్కొక్క రోజు వీడియో తీయగలుగుతున్నాను, ఒక్కొక్క రోజు తీయలేకపోతున్నాను అనమాట. అందుకని తీయగలిగిన రోజు వీడియో మీకు షేర్ చేస్తున్నాను, అంతే తప్ప డైలీ మాత్రం ఇదే మెను కంటిన్యూ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.